తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయం నందు 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్న ప్రతి సామాన్యుడు కూడా ప్రజాస్వామ్యంలో పాలకుడు అవుతాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మంత్రిగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. తూర్పు గోదావరి జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆ ఫలాలను పేదవారికి అందించడమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన तव शुभनाम सुषमाये वाहे तव जय गाना जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वातंत्र दिनोत्सव वेडुकल्नि रामचंद्रपुरम आरडी वाक्षनंदु ఈ స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నటువంటి వారికి ఉదాహరణగా ఈ ప్రజాస్వామ్యంలో అతి సామాన్యుడు కూడా పాలకుడు అవుతాడని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆలోచనతో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖకి మంత్రిగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా ప్రగతి పదంలో నడిపించడానికి అంటే ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారు వారి కష్టాలను తొలగించడానికి ప్రభుత్వం అనేకమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసింది. వా ఫలాల్ని పేదలకు అందించడమే మా లక్ష్యంగా పేదరిక నిర్మూలన కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభించి పేదవాడికి చేయూత ఇచ్చి పేదరికం మీద యుద్ధం చేయమని పేదరికం మీద పేద వ్యక్తి చేసే ఉద్యమంలో యుద్ధంలో పేదరికం ఓడిపోవాలి తప్ప పేదవాడు ఓడిపోకూడదు.